బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఇజ్రాయేల్ దేశ శాస్త్రవేత్తలకు అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ను మనం ఆలోచిద్దాం. అదే ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశం అనేది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దీని జనాభా సుమారు 91,52,100. ఇది 2020 లెక్కల ప్రకారం అంటే 1 కోటి కంటే తక్కువ మంది. ఇది ఇజ్రాయేల్ జనాభా. భూభాగాన్ని మనము చూస్తే 22,145 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది ఇజ్రాయేల్ దేశం యొక్క భూభాగం. ఇది మన దేశంలోని కేరళ కంటే చిన్నది. అంత చిన్న దేశంలో ప్రపంచాన్నే శాసించే శక్తి ఆ దేశానికి ఎలా వచ్చింది? అంత మేధో సంపత్తి వారికి ఎలా సాధ్యమైంది? ప్రపంచాన్ని శాసించే అనేక కంపెనీలు ఈ దేశంలోనే ఎలా పుట్టాయి? వీటన్నిటిని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. 1948 ఇజ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇజ్రాయేల్ ఒక స్వతంత్ర దేశంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం ఏమిటి? ఎన్నో ఆవిష్కరణలు స్టార్టప్ కంపెనీలకు పుట్టినిల్లే ఈ ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్లో వనరులు తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న వాటితో ఎక్కువ ఉత్పత్తి చేయడం వీరి స్పెషాలిటీ. కంప్యూటర్లకు యాంటీవైరస్ నుండి ఈరోజు ఉన్న కరోనా వైరస్కు యాంటీబాడీస్ వరకు వీరు కనిపెడుతున్నారు. 3,000 పైగా హైటెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు ఈ ఇజ్రాయేల్ దేశంలోనే ఉన్నాయి. ఎంతోమంది శాస్త్రవేత్తలను ప్రపంచానికి అందించింది ఈ చిన్న దేశం. ఎడ్యుకేషన్, మిలిటరీ, శాస్త్ర సాంకేతిక రంగాలలో 1 స్థానంలో ఈ ఇజ్రాయేల్ దేశం ఉంది. అంతేకాదు, మన భారతదేశానికి కూడా అతి సన్నిహితమైన మిత్ర దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయేల్ దేశమే. ఇన్ని తెలివితేటలు వీరికి ఎలా వచ్చాయి? వీరి యొక్క హిస్టరీని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇజ్రాయేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ రీసెర్చ్ అనే ఒక సంస్థ కరోనా వైరస్ కోసం ఒక యాంటీబాడీని తయారు చేశారు. ఈ యాంటీబాడీస్కి మోనోక్లోనికల్ యాంటీబాడీస్ అని వీరు పేరు పెట్టారు. ఈ మందును శాస్త్రవేత్తలు కనిపెట్టిన తర్వాత వారు ప్రపంచానికి తెలియజేశారు. ఇది ఎంత సైలెంట్గా జరిగిందంటే అమెరికా, చైనా, ఇండియా, రష్యా ఇలా ఎన్నో గొప్ప గొప్ప దేశాలు మేము మందు కనిపెడుతున్నాము అని చెప్పి ఇప్పటివరకు కూడా ఎలాంటి మందును వారు ప్రవేశపెట్టలేకపోయారు. ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే అవి ఉన్నాయి. కానీ ఇజ్రాయేల్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకొని పోయింది. ఇజ్రాయేల్కి సంబంధించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ను తయారు చేస్తున్న 3 ల్యాబొరేటరీలు మన దేశంలోనే ఉన్నాయి. ఇక వీరు తయారు చేసినటువంటి యాంటీబాడీస్ ఎంత విచిత్రంగా పనిచేస్తున్నాయంటే అది తెలుసుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యపోయారు. ఈ మందు పనిచేసే విధానం చూస్తే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వైరస్ అనేది మన శరీరంలోని కణాల మీద దాడి చేస్తుంది. అలా మన శరీరంలో ఉండే ఊపిరితిత్తులు, గొంతు ఇంకా ఇతర ప్రధానమైనటువంటి భాగముల మీద ఈ వైరస్లు దాడి చేస్తాయి. మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ పవర్తో అవి పోరాడతాయి. ఈ భీకర యుద్ధంలో మన శరీరంలో పెను మార్పులు వస్తాయి, లైక్ జ్వరము, దగ్గు, తలనొప్పి ఇలాంటి విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్లు శరీరానికి వస్తాయి. అలా వైరస్కి మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలకి మధ్య ఈ భీకర యుద్ధం వలన కొన్ని వైరస్లు మరియు మరికొన్ని కణాలు కూడా చనిపోతాయి. అప్పుడే మనం నీరసిల్లిపోతాం. అలా యుద్ధంలో గెలిచిన కణాలను రికవరీ సెల్స్ అని అంటాం. ఈ సెల్స్ యొక్క జెనెటిక్ కోడింగ్ను తీసుకొని శాస్త్రవేత్తలు అలాంటి మరికొన్ని కణాలను ల్యాబ్లో తయారు చేస్తారు. వీటినే యాంటీబాడీస్ అని అంటున్నాం. ఈ యాంటీబాడీస్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఆ వైరస్పై పోరాడి వైరస్లను నాశనం చేస్తాయి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వీరికి ఎలా వచ్చింది? అసలు వైరస్ కణాల మీద పోరాడేటువంటి ఒక కణాన్ని ఎలా తయారు చేయాలో ఇలాంటి ఆలోచనలు వీరికి ఎలా వచ్చాయి అని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకి కారణము వారు నమ్ముతున్న గ్రంథము, వారి మతము. ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో 70% మంది సీఈఓస్ అందరూ కూడా యూదులే ఉంటారు. దీనిని బట్టి మీరు ఆలోచించండి, వీరి తెలివితేటలు ఎంత గొప్పవో. వీరి ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, అబ్రహాము కాలం నుండి అనగా క్రీస్తుపూర్వం సుమారు 2,000 నుండి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. నేను నిన్ను హెచ్చించి గొప్ప జనముగా చేసేదను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అలా అప్పటి నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి ద్వారా ఇజ్రాయేలీలు రావటం మనం చూస్తాం. మోషే ద్వారా క్రీస్తుపూర్వం 1450 ధర్మశాస్త్రం కూడా ఇవ్వడం చూస్తాం. అప్పటి నుండి వారందరూ బలంగా నమ్మే సిద్ధాంతం ఒకటి ఉంది. అదేంటంటే, మాకు మాత్రమే దేవుడున్నాడు, మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఉంది, మేము దేవుని చేత ఎన్నుకోబడిన వారము, వీఆర్ చూజన్ పీపుల్స్ అని అంటారు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్, ఫేస్బుక్ మరియు గూగుల్ యొక్క ఫౌండర్స్ కూడా యూదులే.
ఇంతటి అమోఘమైన తెలివితేటలకు కారణము బైబిల్. బైబిల్లో ఉన్న జీవన విధానమే ఇజ్రాయెల్ను ప్రపంచంలో టాప్ ప్లేస్ లో నిలవబెట్టింది. ఇలా ఇజ్రాయేలీలు టాప్ ప్లేస్ లో ఉండడానికి కారణం ఆ దేశపు స్త్రీలు. మొట్టమొదటిగా వీరి పాత్రే దీనిలో ఎక్కువగా కనిపిస్తుంది. వారు తాము గర్భం ధరించింది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు చాలా జాగృతలు పాటిస్తారు. వారు గర్భంలో ఉన్న తమ శిశువు బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతి దానిని కూడా గ్రహిస్తారని వారు నమ్ముతారు. అంతేకాదు పుట్టబోయే బిడ్డ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెరగాలని గర్భంతో ఉన్నప్పుడు లెక్కలను ఫజిల్స్ను వారు చేస్తూ ఉంటారు. అలా లెక్కలను ఫజిల్స్ను సాల్వ్ చేయడం వలన పుట్టబోయే బిడ్డ కూడా అలాంటి క్యాల్కులేషన్స్ చేస్తాడు అని వాడి బ్రెయిన్ షార్ప్ అవుతుందని వారు నమ్ముతారు. గర్భంతో ఉన్నప్పుడు బైబిల్ను మరియు పుస్తకాలను వారు ఎక్కువగా చదువుతారు. మంచి మ్యూజిక్ను వింటూ తమ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. పాటలను పాడుతారు. ఇలా చేయటం వలన మంచి శబ్దాలను వినటం వలన పుట్టేవారికి అధికమైన జ్ఞానం కలుగుతుందని వారు చేస్తారు. అలా జ్ఞానం కలిగింది కూడా. బైబిల్లో మరీ యొక్క వందన వచనం వినబడగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గెంతులు వేయడం మనం చూస్తాం. అంటే 6 నెలల గర్భంతో ఉన్న ఎలిజబెత్ నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుడు చూచి ఆమె వందన వచనం వినగానే తన గర్భంలోని యోహాను గెంతులు వేయడం మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. వీరు దీనిని బలంగా నమ్ముతారు. అదే ప్రెగ్నెన్సీ సమయంలో మనవారైతే 24 గంటల మొబైల్ ఫోన్తో కుస్తీ పడుతూ ఉంటారు. ఇక టీవీలు సీరియల్స్తో మరింత సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇంకా సమయం ఏమైనా మిగిలితే నిద్రపోవడం వంటివి చేస్తారు. అలా చేయడం వలన తల్లి చేస్తున్న పనులు గర్భంలో ఉన్న బిడ్డ భయపడుతుంది. తల్లి సీరియల్స్ సినిమాలకు బానిసైపోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత వాడు కూడా అలానే తయారవుతాడు. కానీ వీరి జీవన విధానం వేరు. గర్భం ధరించిన తర్వాత తన్ను తాను తన బిడ్డ కోసం ఆ తల్లి ప్రత్యేకపరచుకుంటుంది. ఈ సమయంలో బైబిల్లో నుండి ఒక మాటను చూడాలి. న్యాయాధిపతుల గ్రంథం 13:7 నుండి చూస్తే బిడ్డ గర్భమున పడినది మొదలుకొని ద్రాక్షారసమునైనను మద్యమునే గాని త్రాగకము, అపవిత్రమైనది ఏదియు కూడా తినకము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు కూడా ఇజ్రాయేలులను రక్షించును అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఈ విషయంలో సంసోను విషయంలో దేవుడు చెప్పాడు. అంటే పుట్టబోయే వానికి ఒక పని ఉందని పుట్టినది మొదలుకొని వాడిని అలా పెంచాలని వారు నిర్ణయించుకుంటారు. అందుకే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఆహారపు అలవాట్లు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. గర్భంతో ఉన్నప్పుడు వారు శాకధాన్యాలను ఎక్కువగా తింటారు. అవే కాకుండా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు. అంటే వాల్నట్స్, గింజలు ఇలాంటి వాటిని ఎక్కువగా తింటారు. ఇంకా వీరు చేపలను కూడా ఎక్కువగా తింటారు. అవి కూడా ఆవిరిలో ఉడికించినవి, కాల్చిన వాటిని వీరు ఎక్కువగా తింటారు. మసాలా కూరలు, వేయించిన చేపలు, మాంసము అస్సలు వీరు తినరు. చేపలు కూడా తల తీసిన వాటినే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా తింటారు. ఇలాంటి ధాన్యాలు ఉడికించినవి తినటం వలన శరీరానికి కావలసినంత ప్రోటీన్ అందుతుంది మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు. ఇది సైంటిఫికల్గా కూడా రుజువైంది. ఈ శాక ధాన్యాలను గురించి మనం మాట్లాడుకుంటే ధాన్యాల గ్రంథం 1:12 ప్రకారం మాంసము ద్రాక్షారసముతో కూడిన రాజభోజనమును చేయమని దానియేలుకును అతని స్నేహితులకును నపంసకుడు చెప్పినప్పుడు మాకు శాకధాన్యాదులు మాత్రమే ఇవ్వమని దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు అడుగుతారు. అలా రాజభోజనము తిన్నవారి ముఖముల కంటే శాకధాన్యాదులు తిన్న దానియేలు మరియు అతని స్నేహితుల ముఖములే ఎక్కువ తేజోమయముగా మారాయి. ఇంకా వారికి తెలివితేటలు కూడా అమితముగా వచ్చాయి. 17వ వచనంలో మనం ఈ విషయాన్ని చూడొచ్చు. అలా ఆ నలుగురికి అపవిత్రమైన భోజనాన్ని తీసివేసి శాకధాన్యాదులు తినటం వలన దేవుడు వారికి సకల శాస్త్ర ప్రావీణ్యత తెలివితేటలు ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడగలం. మన భారతదేశంలో కూడా ఒకప్పుడు ఇలాంటి మంచి ఆహార అలవాట్లు ఉండేవి. వాటిని ఈరోజు వదిలి ఫాస్ట్ ఫుడ్స్, చికెన్స్, బిర్యానీలు, కూల్ డ్రింక్స్ లాంటి వాటిని మనం తాగుతూ తింటూ మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం. ఈరోజు ఇజ్రాయేలీల్లో పోలిన ఆహార అలవాట్లు మన భారతదేశానికి కూడా ఉన్నాయి. వాటిని మరలా అభ్యసిస్తే, పాటిస్తే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఒక గర్భిణి ఏం తినాలో, ఎంత తినాలో కూడా ఇజ్రాయేలీ స్త్రీలు క్యాల్కులేటివ్గా లెక్కగా తింటారు. ఎక్కువగా తినకుండా, తక్కువగా తినకుండా సరిపడేంత పోషకాలను వారు తింటారు. అందుకే అక్కడ వారి సగటు వ్యక్తి ఆయుష్కాలం 82 సంవత్సరములు. మగవారు కూడా చెడు అలవాట్లకు ఎక్కువగా పోరు. చాలా జాగ్రత్తగా వారు వ్యవహరిస్తారు. ఇక పిల్లలు వారి చదువులలో వారికి ఏది ఇష్టమో వాటినే చదివిస్తారు. చదువుల విషయంలో వారికి ఇష్టమైన సబ్జెక్టు మాత్రమే వారు చదువుతారు. కానీ కామర్స్, అకౌంటెంట్స్ అనేవి తప్పనిసరిగా వారు చేయాలి. దీనివలన ప్రపంచంలో ట్రేడింగ్ నుండి అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు వారు కంప్లీట్గా నైపుణ్యంతో ఉంటారు. ప్రాక్టికల్గా వారు వ్యాపారం చేసి డబ్బు సంపాదించే తెలివితేటలు వచ్చిన తర్వాతే వారికి డిగ్రీలను ఇస్తారు.
కోకోకోలా, డెల్, యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్ లాంటి బడా బడా కంపెనీలన్నీ కూడా ఈ యూదులవే అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా వారి తెలివితేటలతో ఏ హడావిడి లేకుండా వారి ల్యాబొరేటరీస్లలో ఈ వైరస్కు కూడా మందును కనిపెట్టి ఈరోజు ప్రపంచానికి అందించబోతున్నారు. ఒక జాతిని ప్రభావితం చేసేది వారి ఆహారపు అలవాట్లు, వారి సాంప్రదాయాలు మరియు వారు నమ్ముతున్న మతము, మత గ్రంథము అనే విషయాన్ని మరొకసారి శాస్త్రవేత్తలు రుజువు చేశారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అట్లయితే యూదులకు కలిగిన గొప్పతనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడును. ఆ దేవోక్తుల వలననే ఈరోజు ఇజ్రాయేలు దేశం అత్యంత సామర్థ్యం తెలివితేటల గల దేశంగా మారింది. యాంటీవైరస్, యాంటీ మిసైల్, యాంటీబాడీస్ లాంటి అనేకమైనటువంటి టెక్నాలజీలను ఈరోజు ప్రపంచానికి అందించారు. వ్యవసాయంలో కూడా ఎంత ప్రభావం చూపించిందంటే వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశం కూడా వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీపై, ఇజ్రాయేల్ పైనే ఆధారపడి ఉంటున్నారు మరియు వారి దగ్గర నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇజ్రాయేల్ వారు రిసోర్స్ క్రియేట్ చేసుకుని వారు వాడుకుంటూ ఉంటారు. ఉన్న వాటిని పాడు చేసుకునే వారు కొందరైతే, వీరు మాత్రం వారికి ఉన్న దాంట్లోనే అత్యంత దిగుబడి వచ్చేలా ఆ రిసోర్స్ను వారు వాడుకుంటారు. వారి యుద్ధ నుండి మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మన అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలు మనకు కూడా సాధ్యమవుతాయి, అలాంటి తెలివితేటలు సాధ్యమవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇజ్రాయేలీల యొక్క తెలివితేటలు అభివృద్ధి పొందడానికి మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా వారు నమ్ముతున్న బైబిల్ గ్రంథమే కారణమని ఈ వీడియో ద్వారా మీరు గమనించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ను పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.